ఐవీఎస్ గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ బట్టి చూస్తే మన మార్కెట్స్ ఇవాళ కాస్త ఫ్లాట్ పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని అర్థం చేసుకోవాలి. నిన్న కూడా మనం చూసాం చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించింది. లైఫ్ టైమ్ హై దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 28,000 మార్క్ పైన నిన్న చాలా పటిష్టంగా క్లోజ్ కావడం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ స్పేస్ అంతా కూడా చాలా పటిష్టంగా కనిపించింది. 28,128 ఈజ్ హై ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఇంటర్డే హై పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ 11,459 ఈజ్ హై ఫర్ నిఫ్టీ. బట్ క్లోజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11,450 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. 28,062 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. సెంటిమెంట్ పాయింట్, సెంటిమెంట్ మార్క్ అనుకోవచ్చు 28,000 అనేది. దాని పైన బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది, అండ్ 11,450 అనేది ఇది కూడా ఒక సెంటిమెంట్ నెంబర్ కాబట్టి దీనిపైన నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాం. దీన్ని బట్టి కొద్ది రోజుల క్రితం వరకు మనం 11,350 అనేది ఒక స్ట్రాంగ్ బేస్ అనుకున్నాం. ఆ బేస్ కొద్దిగా షిఫ్ట్ ఓవర్ అయినట్టు కనిపిస్తుంది 11,400 దగ్గర. మేబీ ఇవాళ కూడా 11,460 నుంచి 11,500 మధ్య మార్కెట్లు కదలాడే అవకాశం ఉందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ 11,500 అండ్ 12,000 గురించి ఇప్పుడు మార్కెట్ లో చర్చ నడుస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా నిన్న మంచి బయింగ్ యాక్షన్ కనిపించింది. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మంచి కొనుగోలు మద్దతు ఉంది. అంతకుముందు లైఫ్ టైం హై నిఫ్టీ హిట్ అయినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెద్దగా యాక్టివిటీ లేదు. ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. సో మళ్ళీ ఇక్కడ కొద్దిగా కాషియస్ అప్రోచ్ తీసుకోవాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో, మేబీ కొద్దిగా గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా అన్న ఒక వ్యూ మార్కెట్స్ లో వినిపిస్తుంది కాబట్టి, సో అందుకు తగ్గట్టు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఈ టైంలో ఉంది. ఎందుకంటే బాగా స్టీప్ ప్రాఫిట్స్ వచ్చింటే మాత్రం ఒకవేళ ఈ షార్ట్ టర్మ్ లో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిదన్న సలహా వినిపిస్తోంది. అండ్ గ్లోబల్ ఫ్రంట్ లో చూస్తే యుఎస్ రష్యా మధ్య మరొకసారి ట్రేడ్ టెన్షన్స్ ఎరప్ట్ అయ్యాయి. సో ఇది కూడా ఒక కాస్త వరింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. అండ్ యుఎస్ చైనా మధ్య కూడా కొద్దిగా వాతావరణం కాస్త చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ స్టాక్స్ పరంగా చూస్తే బజాజ్ ఫైనాన్స్ మీద మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 3,000, 3,200, 3,400 దాకా టార్గెట్స్, చాలా అగ్రెసివ్ టార్గెట్స్ ఇస్తున్నాయి. నిన్న కూడా మనం చూసాం చాలా స్ట్రాంగ్ గెయిన్స్, హ్యూజ్ వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది. 2,819, 2,800 లెవెల్స్ దగ్గర మేబీ నెక్స్ట్ 3,000, 3,200 దాకా టార్గెట్స్ ఉన్నాయి బజాజ్ ఫైనాన్స్ కి. అండ్ నాల్కో చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ 65% దాకా జంప్ మనం చూసాం. నెట్ ప్రాఫిట్స్ లో కూడా 129 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్ టు 687 crores ఆఫ్ నెట్ ప్రాఫిట్, ఆల్మోస్ట్ 5-fold జంప్ ఇన్ నెట్ ప్రాఫిట్స్. అండ్ ఫినిక్స్ మిల్స్ పెద్దగా రెవెన్యూ ఫ్రంట్ లో గ్రోత్ లేదు, 5% మాత్రమే గ్రోత్ కనిపించింది. బట్ నెట్ ప్రాఫిట్ లో మాత్రం 40% ఆఫ్ జంప్ మనం చూసాం. అండ్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్ రిజల్ట్స్ వచ్చాయి, చాలా ఫ్లాట్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ క్విక్ హీల్ టెక్నాలజీస్ కూడా, ఇది ఒక విభిన్నమైన కంపెనీ, ఇది కూడా రెవెన్యూ 78% దాకా జంప్ చూపించింది. అండ్ నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత క్వార్టర్, అంటే గత త్రైమాసికంలో ఇదే క్వార్టర్ లో 11.8 crores ఆఫ్ లాస్ చూపిస్తే, ఇప్పుడు 6.4 crores ఆఫ్ గెయిన్స్ నెట్ ప్రాఫిట్స్ ని కంపెనీ చూపించింది. సో డిస్కస్ చేసిన స్టాక్స్ అన్నింటిలోనూ కూడా కొద్దిగా యాక్టివిటీ ఉండొచ్చు. ఇక అన్లీస్ ఎలాంటి వ్యూతో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బోధా ఫ్యూచర్. ఒక స్ట్రాంగ్ డే నిన్న మనం చూసాం, ఒక న్యూ హైస్, లైఫ్ టైమ్ హైస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫైనాన్షియల్ స్పేస్ మళ్ళీ మార్కెట్స్ మూవ్ చేస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా చాలా పాజిటివ్ యాక్టివిటీ కనిపిస్తుంది. అవి చూసి బేస్ అయినా షిఫ్ట్ అయింది అనుకోవాలి ఈ పాయింట్ లో. నెక్స్ట్ హైయర్ లెవెల్స్ ఎక్కడ మనం చూడొచ్చు? యా డెఫినెట్లీ అన్సర్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ వీ కెన్ అస్యూమ్ ఎస్ మాబ్ అని ఒక పారామీటర్ ఉంటుందండి, మేక్ ఆర్ బ్రేక్ అనేది. సో దాని ప్రకారం నా ఉద్దేశంలో 11,570 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది మనకుంది. ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఇంతకుముందు మనం ఎవ్రీ టైమ్ 10,600 నుంచి 11,000 అనుకున్న బేస్ కాస్త డెఫినెట్లీ ఇప్పుడు 10,935 అంటే క్లోజ్ టు అబౌట్ 400-450 పాయింట్స్ ఇక్కడ నుంచి కింద ఐ థింక్ క్లియర్ బేస్ అనేది ఏర్పడతాం మనం చూస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ 20-day మూవింగ్ యావరేజ్ ఎవ్రీ టైమ్ మనం చెప్తా ఉంటాం, ఐ థింక్ 11,199, సో క్లోజ్ టు 11,200 దగ్గర ఉంది. అంటే మేబీ 200-250 పాయింట్స్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ గ్లోబ్ నుంచి ఏదైనా నెగటివ్ ఫీలర్స్ వస్తే కనుక. అదర్వైజ్ ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వింగ్ లో ఏదైతే ఉందో 11,234 ఆల్మోస్ట్ నియర్ టు 20-day మూవింగ్ యావరేజ్ అది కూడా, అండ్ 11,570 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ మనకి 31st జులై రోజు ఫామ్ అయిన బార్ చూస్తే కనుక 11,390 అండ్ హై బార్ అది, అండ్ 11,313. సో ఆ బార్ మొత్తం కూడా ప్రాబ్లీ ఇట్ విల్ యాక్ట్ యాజ్ సపోర్ట్ బార్ ఆర్ డిమాండ్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో ఆల్ ఇన్ ఆల్ 60-65 పాయింట్స్ పడినా కూడా మేబీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు.
బట్ స్ట్రిక్ట్లీ 30-40 పాయింట్స్ అక్కడ నుంచి స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే హైయర్ హైస్ ఫామ్ అవుతూ ఉంటుందో నిఫ్టీ, అదేవిధంగా షార్ప్ సెల్ ఆఫ్ కూడా మనం ఒక్కొక్కసారి చూడొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా హైయర్ హై ఫార్మేషన్ ఇట్స్ కొనసాగుతుంది. ఐ థింక్ నిఫ్టీని కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఈ స్టేజ్ లో. అగైన్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ హెచ్డిఎఫ్సి ట్వెన్సీ అన్ని కూడా మళ్ళా లీడ్ తీసుకుని ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీని మూవ్ చేయడం చూసాం. అండ్ పిఎస్యు స్టాక్స్ లాస్ట్ 1 వీక్ నుంచి ఏవైతే లీడ్ తీసుకున్నాయి కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కూడా 27,394 అంటే క్లోజ్ టు ఒక 600 పాయింట్స్ ఇక్కడ కింద సపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గానే చెప్పుకుంటాం. 27,776 దగ్గర మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కంఫర్టబిలిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్ ఇన్ ఆల్ 200-250 పాయింట్స్ పడితే కనుక ప్రాబ్లీ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై చేయొచ్చు విత్ అబౌట్ 70-80 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వస్తే కనుక ప్రాబ్లీ అశోక్ లీలాండ్ లుక్స్ గుడ్ అండి. నిన్నటి బార్ మనం చూస్తే కనుక వీ హ్యావ్ టు అస్యూమ్ దాట్ ఇట్ విల్ క్రాస్ 200 మూవింగ్ యావరేజ్ అగైన్ విచ్ ఇస్ 130. సో నా ఉద్దేశంలో అశోక్ లీలాండ్ 1-2 ప్రైస్ పాయింట్స్ డిప్స్ లో తీసుకుంటే కనుక 119 అనేది ఒక కీ సపోర్ట్ గా ఏర్పడుతుంది ఈ స్టేజ్ లో. 125-70 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ యూ షుడ్ బై అశోక్ లీలాండ్ ఫర్ 130-132 షార్ట్ టర్మ్ టార్గెట్స్ కోసం. అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ ని డెఫినెట్లీ వీ హావ్ టు సెల్ అండి. దో నిఫ్టీ ఆల్ టైమ్ హై లో ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ జెట్ ఎయిర్వేస్ అండ్ రెమోన్స్ ఈ రెండు కూడా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే స్టాక్స్. మేబీ 3-4% అప్ మూవ్ ఇన్ కేస్ వస్తే కనుక షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి కూడా 3-4% కిందకి వెళ్ళే ఛాన్స్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది. ఎఫ్ఎన్డో పరంగా చూసుకుంటే కొంచెం మనకి మార్కెట్స్ లో నిన్న లాస్ట్ లో అంటే మార్నింగ్ అంతా కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మళ్ళీ స్ట్రాంగ్ ఉండి మధ్యలో కొంచెం ఒక డిప్ వచ్చింది మార్కెట్ లో. మళ్ళీ లాస్ట్ లో షార్ట్ కవరింగ్ తో మళ్ళీ నిఫ్టీ మనం చూసాము రెసిస్టెన్స్ లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంత నిఫ్టీకి 11,420 అక్కడ రెసిస్టెన్స్ అని అనుకుంటున్నాము. అది క్రాస్ అయ్యి 11,450 దగ్గర నేను క్లోజ్ అయింది. అయితే ఓవరాల్ కన్సాలిడేషన్ అనుకున్నాం కానీ ఆ మార్కెట్ లో ఈ ర్యాలీ అనేది బేస్ రన్ అనేది నిఫ్టీ బేస్డ్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. దీనికి అటు బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొంచెం కాషియస్ గా ఉండమని చెప్తాను. అంటే ఇక్కడ నుంచి బాగా మార్కెట్ పడిపోయి క్రాష్ అయిపోతుందని కాదు, బట్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉంటాయి. మరి ముఖ్యంగా రిజర్వ్ సీజన్ దాదాపు అయిపోయింది కాబట్టి దానికి కొన్ని స్టాక్స్ రిజల్ట్ కూడా ఉన్నాయి, ఇంకా అనౌన్స్ చేయాల్సినవి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం రానో రోజుల్లో కూడా ఎక్కువ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. ఇంకొంచెం రీసెంట్ గా బాగా పెరిగి ఓవర్ బాట్ లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఎఫ్ అండ్ ఓ ఫ్యూచర్స్ లో ఉంటారో వాళ్ళు ఒకసారి ప్రాఫిట్స్ ని పెరుగుతున్నప్పుడే బుక్ చేసుకోవడం మంచిది. ఇక ఈ రోజు విషయానికి వస్తే నేను అనుకోవడం నిఫ్టీ మళ్ళీ ఫ్లాట్ గా ఓపెన్ కావచ్చు. అయితే కొన్ని కొన్ని స్టాక్స్ లో కొంత హైయర్ లెవెల్స్ లో కొంత సెల్లింగ్ కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమంటాను. ఈ లెవెల్లో మీకు బయింగ్ వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ అవుతుంది, రిస్కీ బెట్ అవుతుంది మరి ముఖ్యంగా పొజిషనల్ ట్రేడర్స్ కి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమంటాను. ఆ సెల్లింగ్ విషయానికి వస్తే మనకి లార్సన్ అండ్ టూర్బోని, ఎల్ఎన్టీని కొంచెం ర్యాలీ వస్తే రోజు ఒక సపోజ్ 30-02, 30-04 ఆ లెవెల్ కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. 30-10 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని, 30-8 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుని ఇంటర్ ఏదో దీన్ని సెల్ చేయమని చెప్తాను. ర్యాలీ వచ్చినప్పుడల్లో కూడా క్లోజర్ గా మళ్ళీ 1290-1288-1292 ఆ లెవెల్స్ కి వస్తే షార్ట్ ని క్లోజ్ చేయమని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ లో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ అనేది మనం చూడొచ్చండి. ఎందుకంటే నేను చూసాము బ్యాంక్ నిఫ్టీ దశలో వీక్ ఉన్నది ఒకసారి చాలా స్ట్రాంగ్ అయింది. ఈ రోజు వీక్లీ బేసిస్ క్లోజింగ్ బ్యాంక్ నిఫ్టీకి ఉంది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత హైయర్ లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ కి వెళ్ళమని చెప్తాను. రిస్కీ బెట్ చేసే వాళ్ళు 28,100 పుట్స్ ని సెకండ్ హాఫ్ నుంచి మీరు తీసుకోమని సజెస్ట్ చేస్తాను. కొంచెం బ్యాంక్ నిఫ్టీ లో సెకండ్ హాఫ్ లో మనకు సెల్లింగ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కొన్ని లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వాటిని హైయర్ లెవెల్స్ లో కొంత సెల్లింగ్ కి కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈవెన్ ఎస్ బ్యాంక్ ను కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంచెం బై చేయాలనుకుంటే మాత్రం ఐనియోస్ టైర్ రెవల్యూషన్ అని ఇంతకు ముందు మనం రికమెండ్ చేసిన స్టాక్ అండి ఇది. ఇది ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దీన్ని ఎవరీ డిప్ లో కూడా ఐనియోస్ టైర్ రెవల్యూషన్ 824 దగ్గర ఉంది. కరెక్షన్స్ వచ్చినప్పుడు కూడా దీన్ని ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కోసము బెట్ చేసుకోమని చెప్తానండి. ఓకే, అండ్ కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. సాంబశివరావు ఉన్నారు ఫస్ట్ కాలర్. హలో, అదేండి సాంబశివరావు గారు నమస్కారం, చెప్పండి. ట్రైడెంట్ చూడండి, మీరు ట్రైడెంట్ పీక్ నుంచి బాగా 40% కరెక్ట్ అయింది, కాదు మొన్న రిజల్ట్ మాత్రం మళ్ళీ వీక్ గా ఇచ్చింది. అవునండి, ఇది థర్డ్ కన్సర్వేటివ్ క్వార్టర్ అండి, వీక్ రిజల్ట్ పోస్ట్ చేసిన క్వార్టర్.
అదర్వైజ్ ఫాస్ట్ అంటే కంపెనీ దానికి ముందు ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ కంపెనీ మీద. దాని తగ్గట్టుగా రిజల్ట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే మళ్ళీ లాస్ట్ ఒక 2-3 quarters మళ్ళీ డిసప్పాయింట్మెంట్ చేయడంతో ఏంటంటే దీనికి కొంచెం సెల్లింగ్ అనేది వచ్చిందండి. మొన్న ఒక 10% కూడా చూసాము పెరగడము, 70 వెళ్ళింది అనుకున్నాం. ఆ రిజల్ట్ ముందు స్టాక్ పెరిగింది కాబట్టి రిజల్ట్ బాగుండొచ్చు అనుకుంటే మళ్ళీ ఆ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేశారు. కాబట్టి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కొనుక్కోవచ్చండి. ఎందుకంటే ఫండమెంటల్స్ ఒకప్పుడు ఒక 10-12 rupees ఉండేదండి స్టాక్, చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే రిజల్ట్ పరంగా డెట్ ఉండేది, లాస్ లో ఉండేది కంపెనీ, అవన్నీ కూడా తగ్గించుకుంటూ మంచి ఇన్వెస్ట్మెంట్ కి మంచి అనుకూలంగా ఉంది ఒక టైంలో. బట్ మళ్ళీ రిజల్ట్ తర్వాత కొంచెం వీక్ అయిందండి. నా ఉద్దేశం ప్రకారం మీరు కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కోండి, ఇమీడియట్ గా అయితే పెరగదండి. ఎందుకంటే నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా పెద్దగా అప్రెండ్ ఉండకపోవచ్చు, మధ్య మధ్యలో ఫుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తే తప్ప కంటిన్యూ ర్యాలీ అయితే ఉండదు. బట్ లాంగ్ టర్మ్ కి అయితే మీరు కొనుక్కోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి శ్రీనాథ్ మన కాల్ శ్రీనాథ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ నేను ఐఓసీ కొన్నాను సార్, 370 చేసుకుంటే 1:1 బోనస్ వచ్చినాయి. ఓకే, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. 66 బోనస్ వచ్చే 132 అయినాయి, ఇప్పుడేమో 160, 161, 165 లోపలే ఉంది. ఓకే, అది ఏమన్నా ఉంచమంటారా అమ్మాయమంటారా ఒకటి. రెండోదేమో భారత్ 22 ETF లో ఇన్వెస్ట్మెంట్ చేశాను 30,000. ఓకే, అది ఉంచారా ఎగ్జిట్ అయిపోమంటారా? ఇంకోటి సన్ ఫార్మా ఏమో పెరగట్లేదు, అది కీప్ ఇట్ ఆర్ ఎగ్జిట్ అవ్వమంటారా? ఫైన్ సార్, ఫైన్. Yeah, I think on IOC probably you are in the wrong stock andi. I think mere bonus cum bonus iskunnanaro. I think 176 is a key resistance. In case a trading bet aithe ganka 176 around vachinappudu I think you should come out of the stock. And Sun Pharma annaro, probably I think pharma as a space is doing good andi stage lo, but probably oka range lo unde chance ekku undi Sun Pharma gaani Lupin gaani. But of course idi 200 day moving average above unnanta kalam perform chese chance ekku undi. మేబీ 500-520 రేంజ్ అబౌవ్ ఉన్నంత సేపు ప్రాబ్లీ డెఫినెట్లీ 640-660 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ అయితే కాదండి, 620 నుంచి 480 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ వచ్చినప్పుడు కొంటాం, హైర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్ చేస్తే యూ కెన్ మేక్ సమ్ మనీ. మీరు భారత్ 22 ETF గురించి అడిగారండి, పిఎస్యూ బ్యాంక్ పిఎస్యూ రిలేటెడ్ కంపెనీస్ అన్నింటినీ కలిపి ఒక చోట తీసుకుని ప్రభుత్వం చేపట్టిన చర్య ఇది. సో పిఎస్యూ బ్యాంక్స్ పిఎస్యూ సంస్థల మీద మీకు నమ్మకం ఉంది, పిఎస్యూ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు మంచి వెల్త్ క్రియేషన్ కావాలి అనుకుంటే మాత్రం రెదర్ దాన్ మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, మీరు వాటి వైపు వెళ్తే దీనికంటే ఎక్కువ రిటర్న్స్ మీకు వచ్చే అవకాశం మీరు ఉంటుంది. ఇంకా మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో కి తిరిగి స్వాగతం. కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి. అందుకంటే ముందు ఇంతకుముందు ఒకరు భారత్ 22 ETF గురించి అడిగారు. ఒక చిన్న డేటా చూస్తే 1 month లో భారత్ 22 ఇచ్చిన రిటర్న్ -1.6 ఉంటే సెన్సెక్స్ 0.5% మేర రిటర్న్ ఇచ్చింది. అలాగే 3 months రిటర్న్ చూస్తే భారత్ 22 ETF -0.3 రిటర్న్ ఇస్తే మనకి సెన్సెక్స్ 5.6 మేర రిటర్న్ ఇచ్చింది. అలాగే 6 months రిటర్న్ చూసుకుంటే -1.7 భారత్ 22 ETF అయితే 7.5% మేర మనకి అటు సెన్సెక్స్ లార్జ్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ 0.5% రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మరీ లాంగ్ టర్మ్ ఉండి పెద్దగా రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే మేబీ అటు వైపు షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చేమో కానీ, లేకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకి బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్సే చాలా బెస్ట్ ఆప్షన్ గా మంచి వెల్త్ క్రియేషన్ గా కనిపిస్తున్నాయి. కొన్ని మెయిల్స్ కూడా తీసుకునే ముందు మెటల్ ప్యాక్ గురించి ఇంతకుముందు మనం బ్రేక్ లో కూడా అనుకున్నాం, నాల్కో గురించి, టాటా స్టీల్, హిందాల్కో లాంటి స్టాక్స్ గురించి. నాల్కో చాలా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, టాటా స్టీల్ కూడా మేబీ కొద్దిగా టర్న్ అరౌండ్ అయ్యే అవకాశం ఉందని ఒక ఇది ఉంది. మెటల్ స్పేస్ మీద ఎలాంటి వ్యూ ఉంది? అంటే మెటల్ స్పేస్ ని రెండుగా చూడాల్సి ఉంటుంది అండి. లాస్ట్ ఒక 2 years మనం చూస్తే హైయెస్ట్ ఒక అంటే కంటిన్యూగా పెరుగుతూ వచ్చి మంచి రిటర్న్స్ ఇచ్చిన సెక్టర్ అంటే మెటల్స్ అని చెప్పొచ్చు. అటు టాటా స్టీల్ కానీ తర్వాత హిండాల్కో, వేదాంత, ఈ మూడింటి మనం పరిగణన తీసుకుని, ఈవెన్ JSW స్టీల్, ఈవెన్ JSW కూడా బాగా పెరిగిందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వస్తున్న రిజల్ట్ అంటే ఆల్రెడీ యాంటిసిపేట్ చేసాయి, అంటే ఈ విధంగా ఇటువంటి రిజల్ట్ వస్తాయి అని యాంటిసిపేట్ చేసాయి.
దానికి తోడు మరోవైపు డిమాండ్ కూడా చాలా అటు ఇండస్ట్రీ పరంగా అటు ఈవెన్ ఫోర్ వీలర్స్ నుంచి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇవన్నీ కారణంగా మెటల్స్ స్టాక్స్ ఇటువంటి రిజల్ట్ పోస్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ స్టాక్స్ అనేవి కూడా కొంత ఫండమెంటల్ పరంగా కొంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి, బట్ అయినా కూడా మీరు లాంగ్ రన్ లో బాగానే పర్ఫార్మ్ చేయొచ్చు. ఇంకోటి చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతుందండి ఆ మెటల్ సైకిల్ కూడా ఎప్పుడు కూడా, ఎందుకంటే మళ్ళీ చైనా అనేది మెయిన్ మనకి చూడాల్సి ఉంటుంది, చైనాలో అక్కడ ప్రైసెస్ ఏ విధంగా ఉంటాయని. కాబట్టి చాలా ఫాస్ట్ గా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి ఇంకొక కారణం పెరగడానికి అటు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసిందండి, అంటే ఇంపోర్ట్స్ ని ఇంపోర్ట్స్ డ్యూటీ పెంచడం ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ కి బెనిఫిట్స్ పొందాయి. బట్ ఏదైనా కూడా ఇక్కడ నుంచి మాత్రం మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ అయితే మాత్రం వద్దంటాను. కొంచెం వీటిలో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినాకే అప్పుడు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తానండి. ఫ్రెండ్, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. బ్రహ్మయ్య అడుగుతున్నారు గుంటూరు నుంచి, లుపిన్ తీసుకుందాం అనుకుంటున్నారట. లుపిన్ అండ్ బయోకాన్ టూ స్టాక్స్ కూడా పిక్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం, లుపిన్ అండ్ బయోకాన్? ఫార్మా స్పేస్ లో బయోకాన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. సో డెఫినెట్లీ మీకు 2 ఇయర్ వ్యూ ఉంటే ఐ థింక్ మీరు కొనొచ్చండి. నా ఉద్దేశంలో బయోకాన్ లో అరౌండ్ 550 ఆ రేంజ్ లో చాలా మంచి సపోర్ట్ ఉంది. సో 550 అలా వచ్చినప్పుడు ఐ థింక్ ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ ఎ గుడ్ బాయ్. సో 566 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, వీఆర్ నియర్ టు ద బై జోన్ అని చెప్పొచ్చు. సో బిట్వీన్ 550 అండ్ 525 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి బయోకాన్ లో. మేబీ 2 ఇయర్ వ్యూ ఉంటే 15-20% కైండ్ ఆఫ్ రిటర్న్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లుపిన్ చూస్తే కనుక దో స్టాక్ మనకి బాటమ్ అవుట్ అయినట్టు కనిపించినా కూడా ప్రాబ్లీ కొద్దిగా సైడ్ వైస్ స్పెండ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో 727 మనం బాటమ్ అవుట్ అవుట్ అని చేసాం, ఆల్మోస్ట్ 4 మంత్స్ లో కూడా అదే. సో 825 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అండ్ 708 అనేది మనకి మంత్లీ చార్ట్స్ లో 200-డే మూవింగ్ యావరేజ్, అంటే 700 అరౌండ్ మేజర్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు కొనే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ 825 నుంచి 775 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని కొనొచ్చు మీరు లుపిన్. ఇన్ కేసు 700-725 మొన్నటి లోస్ వస్తే కనుక అక్కడ ఫర్దర్ గా యాడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు లలిని. హలో, నమస్కారం అండి, చెప్పండి. నా దగ్గర ఓషన్ స్టీల్ మొన్నే ఫిక్స్ రేట్ రెండు ఉన్నాయండి, రెండు కూడా -40 లో నడుస్తున్నాయండి. ఇది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? భూషణ్ స్టీల్ అండ్ మొన్నెట్ ఇస్పాత్, భూషణ్ స్టీల్ అనేది క్లియర్ ఎన్సీఎల్టీ కేసు అండి. అది ఎప్పుడు బయటపడుతుంది మళ్ళీ లాభాలకు వస్తుంది అంటే మాత్రం చెప్పడం చాలా కష్టం. సో భూషణ్ స్టీల్ అండ్ మొన్నెత్ ఇస్పాత్ రెండు కూడా అంటే రాంగ్ స్టాక్ లో ఉన్నారండి. దాని వల్ల ఏంటంటే మనకి నష్టాలు వచ్చాయని మనం ఆల్రెడీ తను చెప్పడం చూసాము. ఒకటండి, మీరు ఇదే స్పేస్ లో మీరు కొంచెం మంచి స్టాక్ లో ఉండుంటే ఈ రోజు డెఫినెట్ గా మీరు మంచి ప్రాఫిట్ లో ఉండేది. ఇప్పుడే అనుకున్నాం టాటా స్టీల్ 220 రూపాయల నుంచి ఈ రోజు 600 దాకా వెళ్లిన స్టాక్ అండి. ప్రస్తుతానికి రెండు కూడా మీరు హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మీరు చిన్న చిన్న ర్యాలీస్ లో అంటే ఇన్వెస్ట్మెంట్ కి నేను రికమెండ్ చేయడం లేదండి, అంటే హోల్డ్ చేయమంటే ఈ లెవెల్ అమ్ముకోకుండా కొంచెం పెరిగినాక, అంటే బాగా స్టాక్స్ పడున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి మిడ్ క్యాప్ లో ఇటువంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ స్టాక్స్ లో కొంత భయంగా వస్తుంది. అటువంటి టైంలో మీరు ఎగ్జిట్ కానండి. రెండు కూడా ఫ్యూచర్ లో మీకు బాగా పెరిగిపోయి మీకు మంచి రిటర్న్స్ వస్తాయితే నేను అనుకోను. రెండు కూడా వీక్ స్టాక్స్ అండి. నిన్న కొంచెం మొన్నటి స్పాత్ ఒక 5% పెరిగింది, ఇంకొంచెం పెరగనేమండి. పెరిగినప్పుడు వీటి నుంచి ఎగ్జిట్ అయిపోయి ఈసారి అన్నా కూడా కొనే ముందు మీరు మంచి స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. చిత్తూరు నుంచి హేమల కుమార్ మెయిల్ చేస్తున్నారు, టాటా కాఫీ అండ్ దావత్ ఈ టూ స్టాక్స్ ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? టాటా కాఫీ, దావత్ రెండు కూడా మంచి స్టాక్స్ అండి. ఐ థింక్ ప్రాబ్లీ ఆ ఇండస్ట్రీలో దే ఆర్ గుడ్, బట్ ఓన్లీ థింగ్ పర్ఫార్మ్ చేయట్లేదు ఈ స్టేజ్ లో. సో టాటా కాఫీ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 180 నుంచి 110 దాకా రావటం చూసాం. సో ఈ స్టాక్ 127 కింద ఉన్నంత కాలం కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది, బట్ అగైన్ దీనిలో 92-94 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మేబీ ఒక 10-15% కిందకు వస్తే ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ బై అండి. నాట్ టు మిస్ అవుట్ ఒక 30% యూ కెన్ బై రైట్ అవే 112 మధ్యలో, అండ్ బ్యాలెన్స్ 70% బిట్వీన్ 112 అండ్ 92 మధ్యలో అక్యుమినేట్ చేయమని చెప్తాను. అదేవిధంగా దావత్ కూడా ఆల్మోస్ట్ రీజనబుల్లీ కరెక్ట్ అయిన స్టాక్ అండి, 30-40% ఫ్రమ్ ద టాప్ కరెక్ట్ అయిన స్టాక్. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ చూస్ చేసుకోండి, మేబీ 10-15% కింద సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్. గుడివాడ నుంచి నారాయణ పరకాలు అరవండి. నారాయణ గారు, హలో హలో ఓకే హలో చెప్పండి నారాయణ గారు, వినిపిస్తుంది? వేదాంత ఇప్పుడు 266 లో ఉందండి. వేదాంత అండ్ రైన్ ఇండస్ట్రీస్ ఈ రెండు అండ్ 8K miles ఎలా ఉంటుందండి? 8K miles ఏంటి, తీసుకున్నారా తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకుందాం అనుకుంటున్నానండి. 8K miles అండ్ రైన్ అండ్ వేదాంత అయితే నా దగ్గర ఉన్నాయండి. రైన్ ఏ ప్రైస్ లో ఉంది? రైన్ అయితే 204 అండి. ఓకే, ఆల్మోస్ట్ రీసెంట్ ప్రైస్ లోనే ఉన్నాయి. రైన్ ఇండస్ట్రీస్ అండ్ వేదాంత వేదాంతని ఆల్రెడీ మనకి చూస్తున్నాం అండి. ఇది 300 చేంజ్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి.
కాబట్టి 260 అనేది ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ స్టాక్ ఆ లెవెల్ కి రాకపోవచ్చు అండి. ఇది చాలా అండ్ హై లెవెల్స్ కి వచ్చినప్పుడల్లా కూడా స్టాక్ అనేది కొంచెం వీక్నెస్ అనేది చూస్తున్నాము. కాబట్టి కొన్ని రోజులు షార్ట్ టర్మ్ అయితే మాత్రం కొంచెం వీక్ గానే ఉండొచ్చు అండి. ఇది ఈవెన్ 200 ఆ లెవెల్ కూడా బ్రేక్ కావచ్చు. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే ప్రస్తుతానికి అయితే వేదాంతాన్ని హోల్డ్ చేయండి. రెయిన్ ఇండస్ట్రీస్ లో మీరు 200 చేంజ్ లో కొన్నట్టున్నారు. ఇప్పుడు 215 అట్లా ఉందండి. మీరు ఇంకా రిజల్ట్ నాకు తెలిసి ఆ ఫ్యూ డేస్ లో రిజల్ట్ అనౌన్స్ చేయబోతుందండి. రిజల్ట్ తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోండి. రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ కంటిన్యూగా 220 పైన సస్టైన్ కాగలిగితే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసి ఒక చిన్న ర్యాలీలో బయట పడండి. ఒకవేళ 220 ఆ లెవెల్ గా దాటలేని పరిస్థితుల్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒక 10 రూపాయల 5 రూపాయల ఉన్నా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. తర్వాత 8K miles గురించి అడిగారు. కొనాలి అనుకుంటే మాత్రం 8K miles వద్దని చెప్తానండి. ఈ లెవెల్ లో 8K miles వద్దు. చాలా వీక్ ఉంది అంటే బాగా పడింది. 1000 రూపీస్ నుంచి పడింది. కొంచెం చిన్న ర్యాలీ రావచ్చే మహా అయితే 400 420, బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే 8K miles అవాయిడ్ చేయమని చెప్తాను. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకోవడంతో పాటు మార్కెట్ ఓపెనింగ్ సంబంధించిన విశేషాలు చర్చించే ముందు మరొక చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్. ఒక జస్ట్ 30-40 seconds మిగిలి ఉంది మనకి. ప్రీ ఓపెన్ నంబర్స్ వస్తాయి. ప్రీ ఓపెన్ నంబర్స్ మోస్ట్లీ మార్కెట్స్ ఒక ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి అని చెప్పారు. ఎందుకంటే ఓవర్లీ ఏషియన్ మార్కెట్స్ లో అంతా కూడా మనకి మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. దానికంటే ముందు ఒక 1 or 2 మెయిల్స్ కూడా తీసుకుందాం. సందీప్ కులకర్ణి అడుగుతున్నారు సంగారెడ్డి నుంచి, పిఎన్ఆర్ ఇన్ఫ్రా భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ 2 స్టాక్స్ ని 1 year కోసం పిక్ చేసుకోవచ్చా? పిఎన్ఆర్ ఇన్ఫ్రా, మేబీ కేఎన్ఆర్ ఇన్ఫ్రా అనేది స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ స్టాక్ మనం లాస్ట్ నవంబర్ లో చూస్తే కనుక 193 దగ్గర టాప్ అవుట్ అయ్యి 96 దాకా పడుతుంది చూసాం. లాస్ట్ మంత్ లో 93, సో 114-120 కరెంట్ రేంజ్ ఉంది స్టాక్ ది. సో నా ఉద్దేశంలో 1 year వ్యూ కాకుండా ఐ థింక్ 2 ప్రైస్ పాయింట్స్ యూ షుడ్ చూస్ టు బై, 120 and 111 మధ్యలో చూస్ చేసుకోండి. అండ్ 96 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టుకోవాలి. అండ్ ఈ స్టాక్ 135 దాటిందంటే 146 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం. తర్వాత పిఎన్సీ ఇన్ఫ్రా అనుకుంటారు. పిఎన్సీ ఇన్ఫ్రా అయితే మంచి కంపెనీ అయినా అండి, మన రిజల్ట్ కూడా బాగా ఇచ్చాడు. మరీ ముఖ్యంగా అటు టాప్ లైన్ దాదాపు డబల్ అయిపోయిందండి, అంటే ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మంచి కంపెనీనే. కాకపోతే కొంచెం హై బీటా స్టాక్ కాబట్టి కొంచెం మీరు కరెక్షన్స్ లో కొనుక్కోవడం బెటర్. లాంగ్ టర్మ్ కి అయితే మీరు ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ గా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోమని చెప్తాను. అంతే ఏంటంటే రిజల్ట్స్ ఆల్మోస్ట్ సేల్స్ 100% జంప్ ఉంది. ప్యాట్ కూడా ఆల్మోస్ట్ 2.5 times దాకా పెరిగింది. నిఫ్టీ అండ్ 150-160 పాయింట్స్ ప్లస్ లో సెన్సెక్స్ కనిపిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా అగ్రెసివ్ టార్గెట్స్ ఉన్నాయి. 315-320 దగ్గర స్టాక్ ప్రస్తుతం ప్రీ ఓపెన్ నంబర్స్ లో కనిపిస్తుంది. మేబీ ఐసీఐసీఐ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ నుంచి ఇంకా చాలా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసే అవకాశం అని చెప్పి స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ మరొక మెయిల్ కూడా తీసుకుందాం. కార్తిక్ అడుగుతున్నారు, 4 రిజల్ట్స్ బాగున్నాయి కదా, షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాక్టర్ అయి ఉంటాయండి. ఒకవేళ 4 రిజల్ట్స్ బాగున్నాయి అంటే లాస్ట్ 5 days ఇన్ ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 57-67 అంటే 10 rupees ఆల్రెడీ పెరిగింది స్టాక్. మేబీ రిజల్ట్స్ ఇంపాక్ట్ వల్ల ఇట్ క్యాన్ గో అప్ అండి. 5-7% పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 70.2 మనకి 200 day మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ దాని అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకోవచ్చా? రిస్క్ ఇస్ మోర్ రివార్డ్ ఇస్ లెస్ అండ్ ఈ స్టేజ్ లో ఐ థింక్ యూ షుడెంట్ ఫర్ షార్ట్ టర్మ్. జూహిత్ రెడ్డి అడుగుతారు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 264 లో, అవంతి ఫీడ్స్ 589 లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 264, అవంతి ఫీడ్స్ 589. కేఎన్ఆర్ అయితే హోల్డ్ చేయమంటారండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ కి మీకు బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య బాగా ఈ స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్. తర్వాత మీకు అవంతి ఫీడ్ అయితే మీరు 580-600 లెవెల్స్ అనేది ఇమీడియట్ గా రాకపోవచ్చు అండి, కొంచెం టైం పట్టచ్చు. వస్తే మీరు అవంతి ఫీడ్ ఎగ్జిట్ కానీ నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో అవంతి ఫీడ్ లో పెద్ద ర్యాలీ అయితే ఇంతకు ముందులాగా బాగా పెరిగి మనకి మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. అట్లా వస్తుంది అయితే నేను అనుకోను. కాబట్టి మీరు బెటర్ ఏంటంటే క్లోజర్ గా మీ రేట్ వస్తే అక్కడ ఎగ్జిట్ కానీ, అంటే అది రావడానికి కొంచెం టైం పట్టచ్చు. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. కేఎన్ఆర్ మాత్రం మీరు లాంగ్ టర్మ్ కంటిన్యూ చేసుకోండి. ఓకే, రవికిషోర్
అడుగుతున్నారు. పవర్ గ్రిడ్ శ్రీ పుష్కర్ కెమికల్స్ ని హోల్డ్ చేస్తున్నారట, ప్రాఫిట్స్ లో ఉన్నారు. దీని నుంచి ఆర్బిఎల్ బ్యాంక్ ఆర్ బంధన్ బ్యాంక్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా? పవర్ గ్రిడ్ శ్రీ పుష్కర్ టు ఆర్బిఎల్ ఆర్ బంధన్? పవర్ గ్రిడ్ డెఫినెట్లీ కెన్ షిఫ్ట్ ఓవర్ అండి, ఎందుకంటే ఇట్స్ నాట్ డూయింగ్ గ్రేట్ యాక్చువల్లీ చార్ట్స్ పరంగా కూడా, అండ్ స్టాక్ కూడా ఇట్స్ నాట్ డూయింగ్ గుడ్. అండ్ 226 నుంచి ఆల్మోస్ట్ మనం 170 దాకా కరెక్ట్ అవటం చేసాం, అండ్ ఇప్పుడే ర్యాలీ స్టార్ట్ అయింది స్టాక్ లో. 189 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 195 నుంచి 200 మధ్యలో డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్. సో అక్కడికి వస్తే కనుక ఆర్బిఎల్ ఈస్ ఎ బెటర్ చాయిస్ అండి, పవర్ గ్రిడ్ అండ్ శ్రీ పుష్కర్ కన్నా. సో డెఫినెట్లీ ఐ థింక్ రెండు బ్యాంకింగ్ కే వెళ్లకుండా ప్రాబ్లీ ఆర్బిఎల్ బ్యాంక్ యూ కెన్ చూస్ అమౌంట్ బోత్. సో 50-50% మీరు అమ్మండి. ఐ థింక్ శ్రీ పుష్కర్ కూడా ప్రాబ్లీ ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఫర్ 1-1.5 ఇయర్ మీకు 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్. సో మీ దగ్గర ఉన్న స్టాక్ లో పవర్ గ్రిడ్ యూ కెన్ ఎగ్జిట్ కంప్లీట్లీ, అండ్ శ్రీ పుష్కర్ కూడా 50% అమ్మి యూ స్విచ్ అవర్ టు ఆర్బిఎల్. నంద్యాల నుంచి నరసింహులు వరకు అడగండి. నరసింహులు గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. నేను ఒక 5 lakh అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా సజెస్ట్ చేయగలరా? ఒక 2-3 గాని. ఇప్పుడు కొద్దిగా నామ్స్ మారాయండి నరసింహులు గారు, మీరు ఒకసారి మీరు చిన్న మెయిల్ పెట్టండి, మీ 5 lakh రూపీస్ ఎంతకాలం పాటు హోల్డ్ చేయగలరు, స్పెసిఫిక్ గోల్ ఏమన్నా దానికి అటాచ్ చేస్తున్నారా అని, దాన్ని బట్టి మేము ఒకసారి క్లియర్ గా గైడెన్స్ మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. శేషాద్రి మరొక కాల్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ ఐటీఐ 1000 స్టాక్ 128 లో కొన్నాను సార్. ఐటీఐ చేయచ్చా లేకపోతే ఏం సార్ అవరేజ్ చేయచ్చా? ఐటీఐ అనేది ఇది యాక్చువల్ గా అసలు ఫండమెంటల్స్ పరంగా పెద్దగా ఏం లేదండి, కాకపోతే ఏంటంటే దీనికి ల్యాండ్ పరంగా అసెట్ పరంగా బాగా రిచ్ కంపెనీ అండి పిఎస్సిది. దాని కారణంగా ఈ స్టాక్ లో కొంచెం ఏదైనా అప్రెండ్ అయితే ఉంటే మనకి ఉంటుంది. అంతకు మించి స్టాక్ పెద్దగా చెప్పుకోదగ్గది స్టాక్ అయితే కాదండి. అయితే మీరు 125 అనేది ప్రస్తుతానికి ఇమీడియట్ గా రాకపోవచ్చు అండి. మీరు ఆ లెవెల్కి వస్తే మీరు ఎగ్జిట్ కావాల్సిన స్టాక్ ఇది. ఎవరైనా చేసుకోవాలండి, మళ్ళీ రేపు మార్కెట్ కరెక్షన్ లో ఇది మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ ని మీరు ప్రస్తుతానికి అయితే ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్ రాలేదు, ఒక రిజల్ట్ బాగుంటే కొంచెం మీ స్టాక్ లో ఒక చిన్న అప్రెండ్ రావచ్చు. ఆ వచ్చినప్పుడు క్లోజర్ గా మీ రేట్ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎందుకంటే ఒకవేళ యావరేజ్ చేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి కిందకి పడిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి ఈ స్టాక్ లో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ మాధవి అడుగుతున్నారు, ఎఫ్డిసి ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ పిక్ చేసుకోవచ్చా ఎఫ్డిసి? ఎఫ్డిసి ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి. ఇది బేసిక్ గా ఇది ఏంటంటే వీళ్ళకి ఎలక్ట్రాల్ వీళ్ళ మెయిన్ బిజినెస్ అండి. దాంతోపాటు వీళ్ళు మనకి చూస్తే మాత్రం రీసెంట్ గా ఈ స్టాక్ రిజల్ట్ కూడా బాగానే ఇచ్చారు, రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి మీరు తీసుకోవచ్చు ఈ స్టాక్ ని, ఎవరి డిప్లో కూడా మీరు కొనుక్కోమని చెప్తాను లాంగ్ టర్మ్ కి. దీంతోపాటు ఆప్టోమాలజీలో వీళ్ళు ఉన్నారండి. ఆప్టోమాలజీ అనేది వీళ్ళకి రీసెంట్ గా బాగా సేల్స్ పరంగా మంచి గ్రోత్ చూపిస్తున్నారు, అది కూడా ఒక పాజిటివ్ అంశం. ఇన్వెస్ట్మెంట్ కి మీరు కన్సిడర్ చేయొచ్చు అండి. మంచిర్యాల నుంచి గంగాధర్ మరకాలు అడగండి. గంగాధర్ సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సెలాన్ ఎక్స్ప్లోరేషన్ ఉన్నాయి సార్ దగ్గర 100 shares. సెలాన్ ఎక్స్ప్లోరేషన్, ఓకే. అవును సార్, 2020 లో కొన్నాను సార్ నేను. ఓకే, అయితే నిన్న 247 దాకా వచ్చింది సార్. ఇప్పుడు ఎగ్జిట్ కామంటారా లేకపోతే ఏమన్నా దాన్ని టెక్నికల్ గా ఏమన్నా ఉంచుకోమంటారా? కొద్దిగా యాక్టివిటీ మొదలైంటుంది సెలాన్ లో, ఇస్ ఇట్ వైస్ టు హోల్డ్? No, I think you should exit and definitely. I think ఇలాంటి స్టాక్స్ మనకి 1-2 days in a year opportunities ఇస్తాయి. So that's opportunity is there. So నా ఉద్దేశంలో ఇట్స్ మల్టీ మంత్ హై 277 ఉంది, కరెంట్లీ అరౌండ్ 250 ఉంది, మీరు 220 లో కొన్నారు. సో యూ హ్యావ్ 2 choices అండి, ఎగ్జిట్ కంప్లీట్లీ అండ్ బుక్ 30 rupees ప్రాఫిట్, ఆర్ మేబీ 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసి బ్యాలెన్స్ 50-214 కింద మీరు స్టాప్ లాస్ పెడతా అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 20-25 rupees దొరికే ఛాన్స్ ఉంది. సో నా సజెషన్ అయితే ఎగ్జిట్ కంప్లీట్లీ అని చెప్తాను. వరకాలు ఉన్నారు అజిత్. హలో. హలో అండి. అజయ్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి అజయ్ గారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్స్ 27 rupees కొన్నారండి, ఇప్పుడు వచ్చేసి ఆ స్టాక్ 12 point something నడుస్తుంది. సో ఏం చేయమంటారు? ఎన్ని స్టాక్స్ ఉన్నాయి మీ దగ్గర? 20,000 స్టాక్స్ ఉన్నాయండి. చాలా హ్యూజ్ క్వాంటిటీ పిక్ చేసుకున్నారు దట్ టు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఓవరాల్ పిఎస్యూ బ్యాంక్స్ వీ హీన్ అడ్వకేటింగ్ అండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చెప్తానే ఉన్నాం మనం, ఎస్పెషలీ మిడ్ క్యాప్స్ డోంట్ ఎంటర్ అంటూ కూడా. బట్ స్టిల్ ఐ థింక్ యూఆర్ ఇన్ ఎ రాంగ్ స్టాక్ డెఫినెట్లీ. ఐ థింక్ ఇఫ్ యూఆర్ లక్కీ యూ మైట్ గెట్ యువర్ ప్రైజ్ అండి, అదర్వైజ్ ప్రాబ్లీ ఈ స్టేజ్ నుంచి ఐ డోంట్ థింక్ మేజర్ రిస్క్ అయితే ఉందని అనుకోను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, ప్రాబ్లీ 18-20 ఆ రేంజ్ ఒకవేళ వస్తే కనుక నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో మేబీ 4-5 rupees లాస్ వచ్చినా యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. ఓకే, ఇంతకుముందు ఒక కాలర్ ఒకరు అడిగారు,
మనకి 5 lakh rupees ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి జనరలైజ్ గా చెప్తున్నట్టు ఈ మధ్యకాలం బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ అండ్ మనం రెగ్యులర్ గా రికమెండ్ చేస్తున్న ఫండ్స్ ఇవి. మేబీ 5 lakh rupees అయితే ఒకేసారి ఇన్వెస్ట్ చేయద్దండి, ఒక 3 to 4 funds చెప్తున్నాం. దాంట్లో వాటిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మీకు కొద్దిగా రిస్క్ తగ్గుతుంది. ఒకటి ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ మనం రెగ్యులర్ గా సజెస్ట్ చేస్తున్న ఫండ్ అండ్ మిర్ర అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఫోకస్ 25 fund ఈ ఫండ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. స్ప్లిట్ చేయండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా, నెలకు కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మీ రిస్క్ తగ్గి మీకు రివార్డ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే అట్లీస్ట్ 3 to 4 years పాటు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటేనే మీకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. హైదరాబాద్ నుంచి మూర్తి మరొక కాల్ ఉన్నారు, అడగండి మూర్తి గారు. బ్రిటానియా మారుతి తీసుకున్నారు, తీసుకుందాం అనుకుంటారా? తీసుకున్నాను, బ్రిటానియా అండ్ మారుతి అండి రెండు కూడా బాగా పెరిగిన స్టాక్స్ అండి. మరి ముఖ్యంగా బ్రిటానియా అయితే ఏంటంటే ఇప్పుడు నాన్ స్టాప్ గా మనకి పెరిగిన స్టాక్, మరి ముఖ్యంగా ఎఫ్ఎంసీజీలో నా ఉద్దేశం ప్రకారం రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయండి. కానీ కొంచెం ఎక్స్పెక్టేషన్ కన్నా కొంచెం తక్కువ వచ్చాయండి రిజల్ట్. అక్కడ నుంచి కూడా ఈ స్టాక్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. కాబట్టి మీరు ఈసారి కొంచెం పెరుగుతున్నప్పుడల్లా కూడా మీరు ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే కంటిన్యూగా అవుట్ పర్ఫామ్ అనేది ఒక స్టాక్, మరీ ముఖ్యంగా బ్రిటానియా లాంటి స్టాక్ బాగా పెరిగిన స్టాక్ కంటిన్యూగా అవుట్ పర్ఫామ్ చేయకపోవచ్చేమో. ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్ కొనసాగొచ్చండి. క్లోజర్ గా 6 to 6.4 నుంచి 6.6 మధ్యలో వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. తర్వాత మారుతి విషయానికి వస్తే మారుతి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే మారుతిలో కూడా మనకి రీసెంట్ కొంచెం కరెక్షన్ స్టార్ట్ అయింది, ఇంతకు ముందు కంటిన్యూగా పెరగటం లేదండి. ప్రస్తుతానికి అయితే లాంగ్ టర్మ్ కి అయితే హోల్డ్ చేయొచ్చు రెండు కూడా, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొంచెం ప్రాఫిట్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, మనకి సైట్ గ్రాఫిక్స్ చూస్తున్నాం. కాలేజ్ కనెక్ట్ సంబంధించి ఇవాళ మిట్స్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో ఇవాళ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం జరగబోతుంది 10 గంటల నుంచి. పారిశ్రామిక ప్రముఖులు ఎక్కడెక్కడి నుంచి వచ్చేసట్టు, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చి తమ అనుభవాలను, తమ ఎక్స్పర్టైజ్ను అక్కడ స్టూడెంట్స్తో షేర్ చేసుకోబోతున్నారు. సో మీరు కూడా పెరిదాపులు ఎవరినో అంటే మీ పిల్లలు అప్పటికి పంపించండి, వాళ్ళకు లేటెస్ట్ టెక్నాలజీస్ మీద ఎలాంటి ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయన్న అంశాలను అక్కడ ఎక్స్పర్ట్స్ వివరించబోతున్నారు. అండ్ మెంటల్గా, ఫిజికల్గా, ఫినాన్షియల్గా ఎలా ఇండస్ట్రీ రెడీగా తయారవ్వాలి అన్న ఒక గైడెన్స్, అవేర్నెస్ని కూడా అక్కడ ఇస్తున్నారు. సో ఇక మీరు కూడా మీ కాలేజ్ లేదన్నా కాలేజ్ కనెక్ట్ నిర్వహించాలి అనుకుంటే మీకు పక్కన నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్స్కి ఫోన్ చేస్తే మీకు దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. మరొక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్, ఇట్స్ పార్టీ టైం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ 3 రికార్డ్ హైస్ దగ్గర ఇవాళ ప్రారంభం కావడం మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ గెయిన్స్, ఓపెనింగ్ గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. 38,000 మార్క్ ని ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సెన్సెక్స్ ఇవాళ టచ్ చేసింది. నిఫ్టీ కూడా 11,500 మార్క్ దగ్గరకు ఇవాళ వచ్చి బట్ కొద్దిగా వెనరిగింది. 11,493 ఈజ్ ఇంట్రాడేస్ హై, బట్ పీక్ లెవెల్స్ నుంచి కొద్దిగా కూల్ ఆఫ్ కావడం మనం నిఫ్టీ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి. నిన్ననే మనం చూసాం 28,000 మార్క్ పైన బ్యాంక్ నిఫ్టీ చాలా స్థిరంగా, పటిష్టంగా ట్రేడ్ కావడం. ఈ రోజు కూడా అదే సినారియో మనకు నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. కొన్ని స్టాక్స్ లైక్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉన్నాయి. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకుంటే అడ్వాన్సెస్ దాదాపు 900 దాకా అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 450 దాకా ఉన్నాయి. 1:2 సినారియో ప్రస్తుతం మార్కెట్స్ లో కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇంత వచ్చిన ప్రారంభ లాభాలు నిలబడతాయా లేదా అంటే మాత్రం చెప్పడం కొద్దిగా కష్టమే. స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే ఎక్కువగా మార్కెట్ లో ఉండొచ్చు. ఎనీ ఇనిషియల్ ట్రేడ్ అబ్జర్వేషన్స్? బోత్ సెన్సెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ అండ్ దట్ ఇన్ అన్చార్టెడ్ జోన్ యాజ్ యు సెడ్. ఐ థింక్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూసామండి మనం. సో వెదర్ ఇట్ విల్ సస్టైన్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. 11,495 దాకా వెళ్ళటం చూసాం మన నిఫ్టీ, అండ్ వీఆర్ జస్ట్ అబౌట్ 5 to 10 points అవే ఫ్రమ్ 11,500 సైకలాజికల్ మార్క్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ సైడ్ వేస్ నుంచే మేబీ కొద్ది డౌన్ సైడ్ అని అనుకోవచ్చండి. ఎందుకంటే ప్రాబ్లీ ఫాలో అప్ బయింగ్ అనేది మనకు రావట్లేదు. ఓన్లీ సెక్టర్ రొటేషన్, స్టాక్ రొటేషన్ తోటి నిఫ్టీ పైకి వెళ్తాం తప్ప ఐ థింక్ ఓవరాల్ బయింగ్ అయితే మనం చూడట్లేదు. సో వీ షుడ్ బి కేర్ఫుల్ అండి. ఓన్లీ బయ్ ఆన్ డిప్స్ కానీ చెప్తాం, డెఫినెట్లీ చేస్ చేసి అయితే కొనకూడదు.
ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ ఉంటే కనుక కొద్ది కొద్ది ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం డెఫినెట్లీ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫైవ్ డేస్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక ఒక్కరోజు కూడా మనకి నెగటివ్ క్లోజింగ్ అనేది లేదు మార్కెట్స్ లో. సో ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఈ స్టేజ్ లో. బట్ ఉన్న పొజిషన్ ట్రైలింగ్ స్టాప్ ఆర్ కొద్ది కొద్ది ప్రాఫిట్స్ అనేది ప్రాబ్లీ 11,570 వరకు బుక్ చేసుకోవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, ఓపెనింగ్ ట్రేడ్స్ లో సెలాన్ ఎక్స్ప్లోరేషన్ ఆల్మోస్ట్ 8-9% దాకా జంప్ మనం చూస్తున్నాము. ఐషర్ మోటార్స్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, ఒక ఫ్లాట్ ట్రేడ్ మాత్రమే మనకి ఐషర్ లో కనిపిస్తుంది. కావేరీ సీట్స్ ఒక 2-2.5% దాకా జంప్ మనం చూస్తున్నాము. బ్లూ స్టార్ నిన్న రిజల్ట్ వచ్చింది, డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. బ్లూ స్టార్ 2.5% దాకా గెయిన్స్ మనకి బ్లూ స్టార్ లో ఉన్నాయి. సో మరికొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మనకి మరింత డేటా వచ్చేంత వరకు. లక్ష్మీనారాయణ అడుగుతున్నారు, ఇంగర్సోల్ ర్యాండ్ ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ గురించి పిక్ చేసుకోవచ్చా? ఇంగర్సోల్ స్టాక్ ఈస్ గుడ్ అండి, ప్రాబ్లీ మీ సెలక్షన్ ఆఫ్ స్టాక్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ లో ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ అరౌండ్ 1,100 దగ్గర టాప్అట్ అవటం చూసాం. సో 582 కింద ఉన్నంత కాలం ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ అండి. సో 553 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీకు 2-3 ఇయర్ వ్యూ ఉంటే ప్రాబ్లీ యూ కెన్ అటెంప్ట్ అండి, అదర్వైజ్ ఐ థింక్ షార్ట్ టర్మ్ ఆర్ ట్రేడింగ్ పొజిషన్ అయితే యూ షుడ్ అవాయిడ్. సో నా ఉద్దేశంలో 441 దగ్గరే చాలా కీ సపోర్ట్ ఉంది, లాస్ట్ మంత్ లో ఇస్ అరౌండ్ 469. సో వన్ స్ట్రాటజీ ఎవ్రీ మంత్ ఎస్ఐపి మోడ్ లో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, లేదు అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. 553 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ బిట్వీన్ 553 and 441 దట్ షుడ్ బి రేంజ్ టు బై. రవి అడుగుతారు, పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ గ్రాఫైట్ ఈ టూ స్టాక్స్ ని పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, షార్ట్ టర్మ్ కి జస్ట్ ఒక 10% ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ అవుతామని. షార్ట్ టర్మ్ కి అయితే షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్ కూడా అండి. సో మీకు 10% ప్రాఫిట్ అంటే అట్లీస్ట్ 5% or 6% కింద స్టాప్ లాస్ పెడితే మేబీ ఎస్. పిడిలైట్ చూస్తే కనుక ఆల్రెడీ మనకి 1029 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి మళ్ళా న్యూయర్ హై సైడ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో 1190 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అండి, విచ్ ఇస్ అబౌట్ 70 rupees ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను, బట్ 1099 కింద క్లోజింగ్ బేసిస్ లో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 30 rupees రిస్క్ అండ్ 70 rupees రివార్డ్ ఇట్స్ వర్త్ టేకింగ్. అండ్ గ్రాఫైట్ ఈస్ ఏ హై బీటా అండ్ వొలటైల్ స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ కూడా న్యూయర్ హై హిట్ అవుతున్న స్టాకే. సో ఐ థింక్ ప్రీవియస్ స్వింగ్ హై ఇస్ అబౌట్ 1094, వీఆర్ ఎట్ 1089. సో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను ఈ స్టాక్ లో, 1089 నుంచి 1052 వరకు అండ్ 1007 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ మీ అనుకున్న 10% ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. నాల్కో ఇంతకుముందు మనం ఓపెనింగ్ లో కూడా అనుకున్నాము చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. ఇవాళ 70-90 ఇస్ ఇంట్రాడే హై, ఇప్పుడు కూడా స్టీల్ 6.5-7% గెయిన్స్ తో మనకి నాల్కో ట్రేడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ మెయిల్ శ్రీనివాసులు అడుగుతున్నారు, ఎడిల్వైజ్ 20% ప్రాఫిట్స్ లో ఉన్నారట, షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకుంటున్నారు, హోల్డ్ ఆర్ సెల్? ఎడిల్వైజ్ ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి, 20% మీరు ప్రాఫిట్ లో ఉన్నారంటే బుక్ 50% అండి. దీని రేంజ్ అనేది మనకి అరౌండ్ 270 నుంచి 330 మధ్యలో ట్రేడ్ అవుతున్న స్టాక్. వీఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రేంజ్, 308 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీ దగ్గర ఉన్న క్వాంటిటీ 50% యూ షుడ్ సెల్ ఇమీడియట్లీ, ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోండి, అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ బ్యాలెన్స్ 50% నియర్ టు 330 or 340 ఐ థింక్ యూ షుడ్ బుక్. కొన్ని స్టాక్స్ లైక్ ఐఓబి 7% దాకా జంప్ వచ్చింది, క్వాలిటీ 5% దాకా, భూషణ్ స్టీల్ ఎందుకంటే టాటా స్టీల్ సంబంధించిన న్యూస్ ఒకటి వస్తుంది దీంతో భూషణ్ స్టీల్ లో 5% దాకా జంప్ వచ్చింది. అదానీ పవర్ ర్యామ్కో లాంటి స్టాక్స్ లో కూడా ఒక 3-4% దాకా గెయిన్స్ ఉన్నాయి. అండ్ స్పైస్ జెట్ 3.5%, బ్లూ స్టార్ 3% దాకా గెయిన్ అయింది, గ్రాఫైట్ ఇండియా 2.5-3% దాకా పెరిగి 1088-1089 దగ్గర, ఐసిఐసిఐ బ్యాంక్ 3% దాకా మనకు పెరిగింది, ఇండిగో 2.5% వరకు గెయిన్ అవడం మనం చూస్తున్నాము. సో వెంకీస్ 4%, దీపక్ నైట్రేట్ 4% కూడా యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయి నెంబర్స్ ప్రకారం. ఆదిత్య బిర్లా మనీ 7.5-8%, ఇది ఇప్పటిదాకా ఉన్న సినారియో. అండ్ ప్రికాల్ 5-6%, సెలెక్ట్ 5-6% డౌన్, బటర్ఫ్లై గంధిమతి 5% డౌన్ యాజ్ ఆఫ్ నో ఉన్న డేటా ప్రకారం చూస్తే. ఎన్ఎండిసి 2.5% దాకా, డాక్టర్ రెడ్డిస్, ఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఒక 1.5-2% దాకా డౌన్ ఉంది. వక్రంజి నిన్న మొన్న వరుసగా 2 డేస్ చాలా స్ట్రాంగ్ గెయిన్స్ కనిపించాయి, మరొకసారి ఇవాళ 2.5% దాకా డౌన్ ఉంది. అబాట్, ప్రెస్టేజ్, నాట్కో ఫార్మా లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా వీక్నెస్ యాజ్ ఆఫ్ నో మనకుంది. అండ్ క్రాంతి ఒక మెయిల్ పంపిస్తున్నారు, రిలయన్స్ 966 rupees లో తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? మేబీ షార్ట్ టర్మ్ అనుకుంటాను. షార్ట్ టర్మ్ వ్యూతో అయితే మీరు కొంచెం అంటే ఇంకా పెరగడానికి కొంచెం అవకాశాలు కూడా ఉన్నాయండి, మీరు ట్రేడింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకోండి.
ఇప్పుడు ప్రస్తుతానికి 12.26 ఆ లెవెల్ లో మనకి 12.20 పైన ఉంది కాబట్టి కొంచెం ఒక 22-30 రూపీస్ వచ్చినప్పుడు మీరు షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను. బాగా పెరిగిందండి, ఒక 30% జస్ట్ ఒక 3 నెలల్లో పెరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం మీ స్టాక్ ఆగొచ్చు అండి. బాబు విజయ్ అడుగుతున్నారు, ఎన్ఆర్బి బేరింగ్ షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా, ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు ఎన్ఆర్బి బేరింగ్స్? ఐ డోంట్ థింక్ షార్ట్ టర్మ్ యూ నాట్ మేక్ గ్రేట్ మనీ అండి. స్టాక్ చూస్తే కనుక యావరేజ్ మీకు అబౌట్ 1.5-2 lakh స్టాక్ పర్ డే ట్రేడింగ్ అవుతుంది, బట్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ అయితే ఐ థింక్ యూ కెన్ అక్యుములేట్, యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్. సో ఈ స్టాక్ చూస్తే కనుక 193 నుంచి క్లోజ్ టు 150 దాకా కరెక్ట్ అవటం చూసాం, అండ్ లాస్ట్ 10 డేస్ లోనే 152 మళ్ళా ప్రీవియస్ హై 191 రివిజిట్ చేయడం చూసాం. సో ఈ స్టేజ్ లో షార్ట్ టర్మ్ ఐ డోంట్ థింక్ యూల్ మేక్ గుడ్ మనీ అండి, బట్ అగైన్ మీకు 6 మంత్స్ వ్యూ ఉంటే అక్యుములేట్ చేయమని చెప్తాను. నా ఉద్దేశంలో 174 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, బిట్వీన్ 174 అండ్ 164 మీరు అక్యుములేట్ చేస్తే 6 మంత్స్ లోనే మేబీ 20% కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ ఇది. మాధురి అడుగుతారు, కిర్లోస్కర్ ఫెరస్ 84 రూపీస్ లో పిక్ చేసుకున్నారు, 84 రూపీస్ లో ఇప్పుడు ఉంది స్టాక్ ఎంటర్ అవ్వచ్చా అని చెప్పి, ఆల్మోస్ట్ అదే ప్రైస్ దగ్గర ఇవాళ కోట్ అవుతున్నట్టు ఉంది కిర్లోస్కర్ ఫెరస్ 84.30 లో వాల్యూమ్స్ ట్రాకింగ్ KIRL కిర్లోస్కర్ ఫెరస్ బిఎస్సీ లిస్టెడ్ స్టాక్. ఓకే విల్ టేక్ వన్ మోర్ మెయిల్, అది పెద్దగా ట్రాక్ చేస్తున్నట్లేదు. మూర్తి అడుగుతున్నారు, రిలయన్స్ హోమ్ ఫినాన్స్ 113 రూపీస్ లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా అని, పీక్ ప్రైస్ లో తీసుకున్నట్టున్నారు రిలయన్స్ హోమ్ ఫినాన్స్? డెఫినెట్లీ నో అండి, అడాక్స్ స్టాక్స్ ఆర్ అన్టచబుల్స్ ఈ స్టేజ్ లో. ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే ట్రేడింగ్ మూమెంట్స్ కోసం వాటిలో ట్రేడ్ చేయాలి తప్ప ఆల్ అడాక్స్ స్టాక్స్, రిలయన్స్ క్యాపిటల్, ఇన్ఫ్రా, రిలయన్స్ హోమ్, ఆర్ఎన్, మన రిలయన్స్ కమ్యూనికేషన్, ఆల్ స్టాక్స్ యూ షుడెంట్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో మీకు ట్రేడింగ్ బాన్సెస్ వస్తే ఎగ్జిట్ అవ్వమని నా సలహా. ఇన్ కేస్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లోనే ఉండాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, మేబీ ఒక 5-7% డిప్స్ లో దాన్ని పిక్ చేసుకోండి. ఎందుకు కిర్లోస్కర్ ఫెరస్ గురించి అడిగారని, రిజల్ట్ కూడా బాగానే ఇచ్చారు, ప్రస్తుతానికి అయితే స్టాక్ హోల్డ్ చేయొచ్చండి. బాగా ఈ మధ్య ఫ్రెష్ బైంగ్ అయితే, అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ మెటల్ చెందిన స్టాక్స్ అన్ని కూడా రిజల్ట్ బాగుంటున్నాయి, అయినా కూడా ఫ్రెష్ బైయింగ్ అయితే మీరు వద్దని చెప్తానండి. కొంచెం చిన్న ఒక 10-15% కైండ్ ఆఫ్ మూవ్ కోసం అయితే మీరు కొనుక్కొని, అంటే ఒక 10-15% ప్రాఫిట్ వస్తే అమ్మేసే పని అయితే కొనండి, మరీ లాంగ్ టర్మ్ దీనికన్నా వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని బెటర్ అండి. ట్రేడ్స్ ఇప్పుడు 9:15, 10 మినిట్స్ ట్రేడ్ అయింది కాబట్టి ఐ థింక్ దీపక్ నైట్రేట్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మంచి అప్ మూవ్ రావటం చూస్తున్నాం, అండ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్. సో నా ఉద్దేశంలో దీపక్ నైట్రేట్ విల్ గివ్ సమ్ గుడ్ రిటర్న్స్ అండి. 298 ఆల్ టైమ్ హై ఇది, అండ్ ప్రాబ్లీ 250 దాకా మనం రావటం చూసాం. సో ఈ స్టాక్ ని 2-3 ప్రైస్ పాయింట్స్ లో అక్యుములేట్ చేసుకోమని చెప్తాను, బిట్వీన్ 277 and 250. సో వన్స్ ఇట్ క్రాసెస్ 298 మేబీ 330 ఇన్ ద నెక్స్ట్ 1 quarter వెళ్తుందని నా ఉద్దేశం. ఇప్పుడున్న మార్కెట్స్ లో కొంచెం కాషియస్ గా ఉండమని చెప్తానండి, కొంచెం హైయర్ లెవెల్స్ లో కొంత సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది. టాటా స్టీల్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు అండి, కొంచెం రిస్కీ అవుతుంది బట్ కన్సిడర్ చేయొచ్చు, ఒక సెల్లింగ్ కి కన్సిడర్ చేయొచ్చు. 582 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 586 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని 574 ఆ లెవెల్స్ ని ఇంటర్డే టెస్ట్ చేయొచ్చు అండి. ఓకే ఫైన్, మనకు సమయం మించిపోతుంది, ఇక్కడ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం, మళ్ళీ 1:30 స్మార్ట్ ఇన్వెస్టర్ కలుద్దాం. స్టే విత్ us.